ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. మనిషి సంఘజీవి, తన కుటుంబం కోసం ఒక నివాసాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ మనిషిని ఆశ్రయించుకుని ఎన్నో జీవులు బ్రతుకుతూ ఉంటాయి. సామాన్యంగా ఇండ్లలో బల్లి తిరుగుతూ ఉంటుంది. అది పురుగులు, ఈగలు, దోమలు తినేసి వీటిని శుభ్రంగా ఉంచుతుంది. కాకపోతే ఆ బల్లి రూపము చూడడానికి వికారంగా, అసహ్యంగా కనిపిస్తుంది. అటువంటి ఆ బల్లి మనిషిని శాసిస్తుంది. మనిషి జాతకం భవిష్యత్తు చెప్తోంది. ఇది కేవలము భారతదేశంలోనే సాధ్యము. బల్లి శాస్త్రం అని ఒకటి బాగా ప్రచారంలో ఉంది. ఆ బల్లి గోడల మీద తిరుగుతూ ఇంట్లో ఎప్పుడో పట్టుదప్పి మనిషి పైన పడితే, ఏ అవయవం పైన బల్లి పడింది అనే దాన్ని బట్టి కలిగే ఫలితాలు, భవిష్యత్తు ఏమిటో చెప్తూ ఒక శాస్త్రమే రాసిపెట్టారు ఈ దేశంలోని తప్పుడు మేధావులు. గ్రహాలను, ఉపగ్రహాలను, ఈ సృష్టిని శాసించవలసిన మనిషి బల్లి చేతిలో బందీ అయిపోయాడు. ఇంకా నయం, నల్లి శాస్త్రము, పిల్లి శాస్త్రము, చీమశాస్త్రం, దోమశాస్త్రం కూడా రాయలేదు. ఒక అల్ప ప్రాణి అయిన బల్లి మనిషి జీవితాన్ని, భవిష్యత్తును, శుభాశుభాలను నిర్ణయిస్తుంది అని చెప్పడము, దాన్ని నమ్మే జనం కోట్ల మంది ఈ దేశంలో ఈనాటికి ఉండడమే ఆశ్చర్యకరం. నల్లులు, ఈగలు, దోమలు, సాలీళ్ళు ఇండ్లల్లో తిరుగుతూ ఉంటాయి. అవి లేని ఇల్లు కనపడదు. నల్ల చీమలు, తెల్ల చీమలు, గండు చీమలు కూడా ఎన్నో ఇంట్లో ఉంటాయి. మనం దాచిపెట్టిన పదార్థాన్ని బట్టి అవి ఎక్కువ కావడమో తక్కువ కావడమో జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు బల్లి నెత్తి మీద పడితే, కన్ను మీద పడితే, చెవి మీద పడితే, చేయి మీద పడితే, తొడ మీద పడితే, వీపు మీద పడితే, పుట్ట మీద పడితే, ముక్కు మీద పడితే ఈ ఫలాలు ఉంటాయి, ఈ మంచి జరుగుతుంది, ఈ చెడు జరుగుతుంది, ఆడవాళ్లకు ఈ రకంగా, మగవాళ్లకు ఈ రకంగా అని ఒక శాస్త్రము రాసిపెట్టారు. మనిషి ఆలోచనలను బట్టి, గుణాలను బట్టి, అతడి కర్మలను బట్టి శుభాశుభాలు ఉంటాయి తప్ప బల్లిని బట్టి ఉండవు, పిల్లిని బట్టి ఉండవు. బల్లికి తన భవిష్యత్తు ఏమిటో, తన జీవితం ఏమిటో తెలియదు. అది మనిషి భవిష్యత్తును, జీవితాన్ని ఎలా శాసిస్తుంది? కనుక పండితులు అనబడేవారు మూర్ఖులైనప్పుడు సామాన్యులు పరమ మూర్ఖులు అవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కనుక శుభాశుభాలు బల్లి చెబుతుంది అని మనిషిని భయభ్రాంతులకు గురి చేసి అతడి జీవితంతో చెలగాటం ఆడుకోవడం సరైన పద్ధతి కాదు. యుద్ధంలో శత్రువులను, దుష్టులను దునుమాడి భయపడకుండా పోరాడే మానవుడు ఒక బల్లికి భయపడి బల్లి మీద పడిందని భ్రమపడి బుర్రపాడు చేసుకోవడమే విచిత్రం. సింహాలను, పులులను, సర్పాలను ఆడించి వాటిని ఎదుర్కొనే మనిషి బల్లి శాస్త్రానికి బందీ కావడం అత్యంత దారుణం. కనుక బల్లి కుడి కాలు మీద పడితే ఈ ఫలము, ఎడమ కాలు మీద పడితే ఈ ఫలము,
ఆడవారికి ఈ ఫలము, మగవారికి ఈ ఫలము అని ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, వ్యక్తిత్వం లేని వాళ్ళు, ధైర్యము లేని వాళ్ళు, ధర్మాధర్మాల గురించి అవగాహన లేని వారు, మానసిక బలం లేనివారు మాత్రమే నమ్ముతారు. బుద్ధిమంతులు, సంస్కారవంతులు, గుణవంతులు, విద్వాంసులు ఇటువంటివి విశ్వసించరు. బల్లి ప్రత్యేకంగా పనిగట్టుకొని పగబట్టి మన నెత్తి మీద పడాలనో చెయ్యి మీద పడాలనో పడదు కదా. అది ఒక అల్పజీవి, అది గోడపై పాకుతూ పాకుతూ పట్టుతప్పి హఠాత్తుగా జారిపడుతుంది. దానికి ఒక శాస్త్రము, ఫలాలు, శుభాశుభాలు చెప్పడము, దాన్ని నమ్మడము, అది కొనసాగడము ఘోరమైనటువంటి బుద్ధి వైపరీత్యము. కనుక ఎవరైతే నిత్యము వైదిక కర్మలు చేస్తారో, వేదాలు చెప్పిన శుభ గుణాలను ధరిస్తారో, వారికి చెడు కూడా మంచిగా మారుతుంది, అశుభము కూడా శుభమవుతుంది, నిరంతరము జీవితంలో మంగళాలు శుభాలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి మూఢ విశ్వాసాలను పక్కన పెట్టి మనుష్యుడు పురోగమించాలి. బల్లి మీద పడితే స్నానం చేయడం, శుద్ధి కావడం మంచిదే, కానీ కుడి కన్ను మీద పడింది, కుడి చేయి మీద పడింది కాబట్టి ఈ దుష్ఫలితం ఉంది అని అనుకొని ఆ ఫలితం కలుగుతుందో లేదో అది లేకపోయినా తలుచుకొని తలుచుకొని భయపడుతూ భ్రమకు లోనవుతూ మానసికంగా దిగజారడం మాత్రం సరైన పద్ధతి కాదు. కనుక మనము మన బుద్ధిని కాపాడుకోవాలి, దాన్ని పతనం చేసి కొనకూడదు. అల్ప విషయాలను అధికంగా ఆలోచించడము తెలివి మంతుల లక్షణం కాదు. కనుక ఇటువంటి స్వల్ప విషయాలను వదిలేసి మనం చేయవలసిన ధర్మకార్యాలను చేసుకుంటూ పోవాలి. అదే మనిషికి సరైనటువంటి మార్గము. ఓం శాంతి శాంతి శాంతి.